హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి, ఆల్మట్టి కజకిస్తాన్ ఆల్మట్టితో. ఇప్పుడు మనము ఆల్మట్టి జూ ముందున్నాం. ఒక్క పర్సన్ కు 800 టింగింగ్ అంటే దాదాపు మన అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 150 రూపాయలు. అసలు ఏం అనిమల్స్ ఉన్నాయి ఏముందో చూద్దాము. వెల్ మెయింటైన్డ్ అంట, నిన్న ఎట్లా చూస్తే మాత్రం వెల్ మెయింటైన్డ్, చాలా అనిమల్ స్పీసెస్ ఉన్నాయన్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో చూస్తూ ఉండండి. కజకిస్తాన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆల్మట్టి జూ అంట. 52 ఎకర్స్ ఉందంట ఇది. 4068 యానిమల్స్ ఉన్నాయంట. 409 స్పీసెస్ అంటే జాతులు. పోలార్ బేర్ ఉన్నానంట. 2002లో చాలా అట్రాక్టివ్ అనిమల్ అది పోలార్ బేర్. సో అది 2002లో చనిపోయిందంట. చూద్దాం లోపల ఇంకేమేమి ఉంటాయి, ఏమి అనిమల్స్ ఉంటాయో అయినంత వరకు చూద్దాం. ఓకే చలో. నా లయన్ ఏ, దేర్ ఆర్ 2 లయన్ ఐ థింక్. ఓ ఏషియాటిక్ లయన్. లోపల ఫుడ్ తింటుంది చూడండి. ఏషియాటిక్ లయన్స్ రెండు ఉన్నాయి. యా, దిస్ ఆర్ యంగ్ లయన్స్ అన్నమాట. సో మటన్ తింటున్నాయి బాగా. షేరే యార్, బబ్బర్ షేరే, బబ్బర్ షేర్, దో బబ్బర్ షేరే. రెండు పెద్ద షేర్లు ఉన్నాయి, పులులు ఉన్నాయి. మనం తడవాలనే చూస్తాం డైరెక్ట్ సఫారీలల్లా. ఇదైతే బోన్లా. అరే బాప్రే, చూడండి పెద్ద టైగర్స్. అవి చాలా పెద్ద టైగర్స్ ఉన్నాయి చూడండి. టైగర్ చాలా బాగానే పోతాయి. ఇక 100 మీటర్ బాగ్నేకే బాదు ఓసుకు బోత్ రెస్ట్ అవునా పడతా. చీతా వయసాని ఇంత దూరం పోలితే ఉత్త దూరం బాగ్తే రైత. బాయ్ బాయ్ టైగర్, బాయ్ బాయ్ టైగర్. అదైతే నిమ్మలంగా తడిగుడ్డు వేసుకొని వండుకుంది. ఇక అది లేవ, ఇది లేవది, అది లేవది. ఎందుకంటే ఈ ప్రెజర్వాల్స్కి హార్స్ అంటే ఇది. సో హార్స్ ఎంత బాగుంది చూడండి, అందంగా. దాని టెక్స్చరే అబ్బా ఏముంటుంది అబ్బా, అసలు ఆ స్కిన్ కలరు నైస్ కలర్స్. సో యాక్చువల్గా హార్సెస్ ఎక్కువ కజకిస్తాన్లో. నార్మల్ మన దగ్గర ఆవులు దూడలు ఎట్లనో కజకిస్తాన్లో హార్సెస్ అట్లా. మీట్ కూడా ఎక్కువ అనమాట, మీట్ సప్లై కూడా ఎక్కువ వాడతారు. ఇంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇదే ఉంటుండే. సో ఇప్పుడు అంతా మోడర్నైజ్డ్ కదా, ఇవి వాడడం తక్కువ చేశారు. బట్ ఈరోజు కూడా ఈ గుర్రాలు ఎక్స్పోర్ట్ చేసేది కజకిస్తాన్ ఎక్కువ. ఇంకా రూరల్లో కూడా కజకిస్తాన్, తజకిస్తాన్, తుర్కమనిస్తాన్, మన ఉజ్బెకిస్తాన్లో గుర్రాలే వాడతారు. హిల్ ఏరియాలో ఎందుకో మరి, ఇది అంటే టెంపరేచర్ సపోర్ట్ చేస్తుందేమో కానీ బాగుంటాయి. జూ అనమాట, క్యాపిటల్ ఉన్న జూలో ఉన్నాం మనము. చూస్తూ ఉండండి ఇంకా కొత్త కొత్త యానిమల్ కోసం. మన ఎడారి కూడా క్యామెల్. నో దిస్ ఈస్, ఇది ఇది నార్మల్ మన ఇండియన్ కాదు, యాక్చువల్గా కోల్డ్ ప్లేస్లో ఉండే ఓడ ఇది. అదే ఎడారి ఓడ. యా దిస్ ఈస్, దిస్ వింటర్ అంటే కూల్ కంట్రీస్లో ఉంటుంది చూడండి. ఇది బ్యాక్టీరియన్ క్యామెల్. సో మన క్యామెల్కి వేరు, ఇది ఇది అన్ని కూల్డ్ ప్లేసెస్లో ఉండే క్యామెల్ ఇది. సో అక్కడ వండుకుని చూడండి మంచి హ్యాపీగా. మా ఎండ కొడుతుంది, ఏం చేయమంటావు దాన్ని. చలో నరేష్. ఓ లోపల దాని పిల్లు ఉన్నట్టుంది, దాని బేబీ లోపల ఉంది చూడండి. బేబీ హ్యాపీగా నీడకు కూర్చుంది. బేబీ, ఆ బేబీ అంతా అదే పెద్ద ఆవంత ఉంది యాక్చువల్గా, బేబీ కాదు. అవుతున్నాం మనం చూడండి లైన్ లైన్ లైన్. జూలు చూడండి దాన్ని ఎట్లుంది. ఆ బాప్ రే బాప్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. చూసిరా లైన్. ఓ ఇక్కడ ఒకటి వండుకుని చూడండి. వింతే ఈ వైల్డ్ అనిమల్స్ నిజంగా చాలా వైల్డ్ కాదు యాక్చువల్గా, మంచి. దానికి తిండి అవసరం ఉంటే తింటాయి, పండుకుంటాయి. తిండి అవసరం ఉన్నప్పుడు లేస్తాయి, పోతాయి. వాటర్ అవసరం ఉన్నప్పుడు లేస్తాయి, వాటర్ రానికి పోతాయి. అంతే తప్ప మనలాగా పని ఉన్నా పని లేకున్నా బైక్లు వేసుకొని ఊరికి మాత్రం విరగాయేవి. నిజంగా రియల్లీ వైల్డ్ అనొద్దు అది. వాటికి ఎంత అవసరం ఉంటే అంతే తిని వదిలేసిపోతుంది, అంతేకాని దాచిపెట్టుకోవు అవి, తీసుకుపోయి ఆడిడ. వైల్డ్ మనమా అవి, మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమంటా నరేష్, ఇదన్నమాట
ఎండుంది కదా వాటికి హీట్కు తట్టుకో అన్నమాట. యాక్చువల్గా తిన్నాక కూడా హీట్ అవుతుంది, హీట్లో కూడా కష్టం. వాటర్ ఉండాలి లేదంటే నీడలు వండుకుంటాయి. ఇక్కడ ఇగో టెలికాన్స్ ఉన్నాయి, అక్కడ స్వాన్ ఉన్నది, క్రేన్స్ కూడా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. మూడు రకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ చూడండి, చాలా పెద్దవి ఉన్నాయి. ఈ స్వాన్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి, ఇవి చాలా పెద్ద. ఇవి చలో అనదర్ అనిమల్ కానీ బర్డ్ కానీ చూసేద్దాం. కమ్ క్లోజర్, కమ్ క్లోజర్. జాక్కాల్ అంటారు, అది జాక్కాల్, వైల్డ్ అనిమల్. అది డాగ్ లాగానే ఉంటుంది కానీ చాలా డేంజర్. అది అక్కడ వండుకుంది, అక్కడ ఒకటి వండుకుంది చూడండి. జాక్కాల్ డేంజర్, జాక్కాల్. ఇట్ ఇస్ లైక్ లెపర్డ్, లెపర్డ్ లెపర్డ్ స్పీషియస్. అదే మన చిరుతల ఒక జాతి ఇది, ప్యూమా. యా మౌంటైన్, మౌంటైన్ మౌంటైన్ చీతా లైక్. ఓ ఇది ఇది లెపర్డ్. మన ఇండియాలో కూడా ఇలాంటి లెపర్డ్స్ ఉంటాయి చూడండి. అబ్బా ఎట్లా చూడండి అది. సో బట్ మన ఇండియన్ లెపర్డ్ కొంచెం బ్రైట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. సో మౌంటైన్ లెపర్డ్ అనుకుంటుంది యాక్చువల్గా. అర్థం, మౌంటైన్ లెపర్డ్ ఇది. నిమ్మలంగా పండుకుంది, అది తిన్నాక ఏం చేయవి పండుకుంటాయి అంతే. సి చలో నై నై నై. నౌ 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 యు సే హాయ్. హలో, ఐ యామ్ ఫ్రమ్ కజాక్స్తాన్. ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. ఇంకొక లేపడం చూడండి. అసలు అలగలగ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఆడేసారు దీని. ఓ మధ్యలో బొక్కు ఉన్నది కదా. సో ఇదర్ సే ఉదర్ ఆసక్తే, ఉదర్ సే ఇదర్ ఆసక్తే. ఐసా ఎక్ సిటీ సే తుమ్ దూసర సిటీ కైసే జాతే వైసా ఏ. సో ప్రైవసీ ప్రైవసీ రైతా. ఆ సో రా ఐ స్లీపింగ్. యాక్చువల్గా మేక, మేక కాదు యాక్చువల్గా ఇది వంటే జాతి. ఇది యాక్చువల్గా కూల్డ్ ప్లేసెస్, సెంట్రల్ ఏషియాలోనే ఉంటుంది. దీన్ని యాక్చువల్గా ఉన్ని కోసము, దీని స్కిన్ కోసం బాగా పెంచుతారు. ఇది ఇది యాక్చువల్గా ఆ పర్పస్ ఎనిమల్ అనమాట. దీని ఉన్ని ఉంది కదా, ఇక్కడ సల్లి ఉంటుంది కదా కోట్లు అవి తయారు చేయడానికి. దీని స్కిన్ కూడా బాగా వాడతారు. ఇది ఒక రకమైన మేక అనుకోవచ్చు, కానీ కొంచెం ఒంటెన్ పోలి ఉంటుంది. ఇది దీన్ని గునాకో అంటారు, గునాకో. ఏమో అనుకున్నా కానీ ఆల్మట్టి జూ అయితే వర్తే. అందుకే పిల్లలు చాలా, సండే కదా ఫుల్ జనం వచ్చేసేసారు. హలో ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ అవుతుంది, సో పార్ట్ టూ వీలైతే పార్ట్ త్రీ కూడా పెడతా. ప్లీజ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. సో యాజ్ యూజువల్గా ఇది మన ఏషియన్ ఎలిఫెంట్. ఇట్స్ కమింగ్, కమింగ్, కమింగ్. ఓ ఓ ఓ మళ్ళీ ఏం పక్షులు, ఏమి పక్షులు కదా ఇవి.